ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో చైర్మన్ సుధాకర్ యాదవ్ తనిఖీలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశం. పెరటాసింహాస శోభతో కాంతులీనుతున్న తిరుమల, భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, సకాలంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. టీటీడీ పాలన వ్యవస్థించిన కేంద్ర కమిటీ, ఆలయ నిర్వహణ పట్ల కమిటీ ప్రశంస. తమిళులకు ముఖ్యమైన పెరట సింహాసం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం చైర్మన్ అధికారులతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు చైర్మన్ తగు సూచనలు అందించారు. భక్తుల సేవే పరమావధిగా నిరంతరాయంగా కృషి చేస్తున్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం ఆయన తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. నారాయణగిరి ఉద్యానవనం, దివ్యదర్శనం క్యూలైన్లు, VQC 2లోని అన్నప్రసాదాల తయారీ కేంద్రం, వృద్ధులు దివ్యాంగుల నూతన షెడ్డు, CRO, ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రం, పరకామణి సేవకుల వసతి భవనం, ప్రధాన కళ్యాణకట్ట తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. VQC 2లోని వంటశాలను సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన ముడి సరుకులు, కూరగాయల నాణ్యతను, పాలను వేడి చేసే బాయిలర్ల పనితీరుని పరిశీలించి అధికారులకు తగు సూచనలు అందించారు. అలాగే వృద్ధులు దివ్యాంగుల షెడ్డును పరిశీలించి అక్కడ భక్తులతో ఆయన మమేకమై టీటీడీ అందిస్తున్న వసతి సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సిటిజన్ సిటిజన్ అందరూ అన్ని వస్తువులు బాగుంటాయి, బ్రహ్మాండం ఉందని చెప్తారు. వాళ్ళు ఒకటే కోరిక అడిగారు, ఎందుకంటే మాకు ఇక్కడ ఫోన్ కనెక్షన్ లేదు, అది ఒకటి ఇస్తే మాకు బాగుంటుందని చెప్తే అది కూడా ఇమీడియట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆదేశించాము అకామిడేట్ చేసి భక్తులకు ఎటువంటి సౌకర్యంగా ఉన్నా వాళ్ళని అడిగి స్వయంగా వాళ్ళ దగ్గర పోయి మేము స్వయంగా తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వస్తువులని చేకూరుస్తున్నాము. మాకు భక్తులే దేవుళ్ళు, భక్తులకే మాకు ఇంపార్టెంట్. అదేవిధంగా నారాయణగిరి క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలో భక్తులు కూర్చునేందుకు అనువుగా గ్రానైట్ బండలను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, క్యూలైన్ సాధారణ క్యూలైన్లో భక్తులు క్యూలైన్లో లోపల పోయేదానికి ఎంట్రీ పోయేదానికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఎంట్రీ పోవాలంటే మినిమం 100 మీటర్ల లోపల గేట్లు ఉన్నాయి. ఆ ఇమీడియట్ అధికారులకు 15 మీటర్లో ఒక్కొక్క గేట్ ఉండేటట్టుగా వాళ్ళకు ఏసీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాల కన్నా ముందు అంటే 8వ తారీఖు లోపలనే అవన్నీ గేట్స్ అన్నీ చేపిస్తానని చెప్పడం జరిగింది. అది చేస్తే ఈ 15 మీటర్లో లోపల పోయేసి క్లీన్ చేయడం కానీ ఎవరైనా భక్తులు బయటకు వచ్చేయడం కానీ అనుకూలం ఉంటుందని అది ఒకటి అబ్జర్వ్ చేసి జరిగింది. అట్లనే అక్కడ ఉన్నటువంటి గ్రిల్ కానీ అక్కడ ఉన్నట్టు ఇంకా బాత్రూమ్స్ కానీ ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి. అది కూడా టెండర్లు పెట్టి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. భక్తులకు అది కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అక్కడ నుంచి CRO కార్యాలయం చేరుకున్న చైర్మన్ భక్తులు గదులు నమోదు చేసుకునే ప్రక్రియను పరిశీలించారు. భక్తులు గదుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి త్వరితగతిన వారికి గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. సర్వజన భక్తులకు రూమ్స్ అలాట్ చేసే సిస్టంలో అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అన్ని సిస్టమేటిక్ రూమ్స్ అలాట్ అవుతూ ఉన్నాయి. పబ్లిక్ డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లే వల్ల అందరికీ ఎక్కడ రూమ్ ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి అనేది ఆనే తెలిసిపోతుంది. అది కూడా మంచి సిస్టమ్ బాగా సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు. అక్కడ జనతా క్యాంటీన్ ఇంతకుముందు ఓల్డ్ ఉన్నది, అది ఇప్పుడు సాధారణ ఖాళీగా ఉంది. అది ఏసీ గారికి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది రిమూవ్ చేస్తూ అక్కడ భక్తులకు విశ్రాంతి గృహం మాదిరి అంటే కూర్చునే వస్తుండేటట్టుగా ఇమీడియట్గా చేయాలని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలో యాక్షన్ తీసుకుని అది కూడా చేస్తారు. అవి కాకుండా అక్కడనే పైన ప్లేస్లో చాలామంది అక్కనే పనుకోవడం గాని అక్కడ కూర్చోవడం గాని చాలా చేస్తున్నారు ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ గా ఏమని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది అది కూడా తొందరలో ఎస్టిమేట్ చేసి అది టెండర్ పిలిచేకి ప్రణాళికగా చేస్తాము అవి చేస్తే భక్తులు కూడా కింద పనుకొని కూర్చోడానికి బాగా నీట్నెస్ బాగా క్లీన్ గా ఉంటది అది కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆహార పదార్థాల నాణ్యత పరిశోధన కేంద్రానికి చేరుకున్న చైర్మన్ కు పదార్థాల నాణ్యతను పరిశీలించే విధానాన్ని అధికారులు వివరించారు ల్యాబ్‌లో ఏ రకంగా ఉంది ఏ రకంగా చెకింగ్ కోసం వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అన్ని సిస్టమ్స్ కరెక్ట్ జరుగుతాయి ఎక్కడ గాని సిస్టమ్స్ ఎక్కడ డిఫెక్ట్ లేదు అయితే ఒక వాటర్ చెకింగ్ లో గాని ఆ తర్వాత ఒక మెటీరియల్ చెకింగ్ లో గాని ఆ తర్వాత క్రిస్మస్ చెకింగ్ లో గాని అన్ని ఇక్కడ చూస్తే రికార్డ్ పరంగా చూస్తే ఇక్కడికి వచ్చేటువంటి మెటీరియల్ బాగా వస్తే మాత్రమే పాస్ అవుతాయి లేకుంటే రిజెక్ట్ అవుతాయి ఇదిగా సిస్టమ్ మేము చెప్పడం ఏమందంటే డైరెక్ట్ గోడలకు వస్తా గోడల్లో చూసేసి గోడ నుంచి డైరెక్ట్ మెటీరియల్ చెక్ చేసి ఇక్కడ తీసుకొని చెక్ చేయాలని చెప్పడం జరిగింది అది కూడా ఓకే ఒక ఏదో ఒక రోజు సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేసి అది కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పటికి మాత్రం ఇక్కడ చూసినటువంటి మెటీరియల్ కానీ ఇక్కడ చేసినటువంటి సిస్టమ్ కానీ అన్నీ బాగా చేస్తున్నారు అదేవిధంగా పరకామణి సేవకుల వసతి భవనాన్ని చైర్మన్ సందర్శించారు ఈ సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ పరకామణి సేవకులు తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని నాణేల పరకామణిలోను సేవలందిస్తున్నారని వివరించారు ఆపై ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పణకు సౌకర్యవంతంగా ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలను చైర్మన్ పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు తలనీలాలు సమర్పించిన భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు నాకు చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పారు కళ్యాణకట్టలో పెట్టినటువంటి చైర్స్ చాలా బాగుంది సార్ మాకు చాలా సిస్టమేటిక్ ఉంది చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలా మంది నాకు చెప్పడం జరిగింది అనంతరం చైర్మన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పెరటాసి సెలవులు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు పెరటాస్ మాసంలో ఎక్కువ తమిళన్స్ వస్తారు ప్రతి శనివారం విపరీతం జనాలు వస్తారు అందుకోసము శనివారం ఆదివారం సామాన్య దర్శనం కావాలని చెప్పి సేవలు కూడా రద్దు చేయడం జరిగింది ఓన్లీ మినిమం ప్రోటోకాల్ అవి ఇస్తూ మామూలుగా అందరికీ కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించడానికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎక్కువ భక్తులు వచ్చి వస్తారని చెప్పి వారికి కూడా నిన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కూడా అవి కూడా మా నోటీస్కి వచ్చేటంటే సరి చేస్తూ రేపు రాబోయే బ్రహ్మోత్సవాలు అది కూడా జరగకుండా అందరికీ ఎక్కువ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి అన్ని వసతులు కల్పించడానికి అధికారులము మేము అందరం ప్రణాళిక సిద్ధంగా మా పాలక మండలి సభ్యులను కూడా ప్రణాళిక సిద్ధంగా చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆకాంక్షతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ అలాగే చైర్మన్ సుధాకర్ యాదవ్ తిరుపతిలోని అలిపిరి వద్ద గల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు అక్కడకు విచ్చేసిన చైర్మన్కు ఛానల్ సీఈఓ వైవి నగేష్ సాదర స్వాగతం పలికారు ప్రధాన కార్యాలయంలోని స్టూడియోతో పాటు భూదేవి కాంప్లెక్స్లోని స్టూడియోను కూడా చైర్మన్ పరిశీలించారు ఛానల్ నిర్వహణ గురించి సీఈఓ నగేష్ను అడిగి తెలుసుకున్నారు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు ఓం నమో వెంకటేశాయ నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియోకి రావడము ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది మన భక్తి ఛానల్ అంటే 2008లో మొదలై 2018 అంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఎంతో ప్రజలకు దగ్గరైపోయింది భక్తులు మన వెంకటేశ్వర స్వామి ఛానల్ చూసిన తక్షణమే ఒకటి వెంకటేశ్వర స్వామి చూసినట్టే అందరికీ మనోభావం వచ్చింది మన రాష్ట్రమే కాదు సుమారు 56 దేశాలలో మన భక్తి ఛానల్ అంతరక్కడ ఎదిగిపోవడం జరిగింది ఇంకా ఎంతోమంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి డైలీ 1,00,000 మంది భక్తులు డైరెక్ట్ చూడగలుగుతారు మన ఛానల్ ద్వారా ఎన్నో లక్షల మంది చూస్తున్నారు అంటే మన ఛానల్ అంతా పబ్లిసిటీ అయిపోయింది అంటే దీనికి కారణము మన ఎస్విబిసి ఆర్గనైజేషన్ మీరు చేస్తున్నటువంటి సిస్టమ్స్ బాగా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా 56 దేశాలలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడ రాలేక అక్కడనే వీక్షించి వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అక్కడే పొందుతున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిరోజు కైంకర్యాలు అంటే అభిషేకం కానీ సుప్రభాత సేవలు కానీ పొద్దున్నే లేచిన తక్షణమే భక్తులు ఇక్కడికి వచ్చేదానికన్నా మన వెంకటేశ్వర భక్తి ఛానల్ దగ్గర కూర్చొని అక్కడనే చూసి వాళ్ళ మనసు తరించిపోతుంది. అంటే మన ఛానల్ అంత పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా రోజు రోజు కూడా అంటే 10 సంవత్సరాల్లో ఇంత ఎక్స్పోజ్ అయిన ఛానల్ ఎక్కడ లేదు. అయినా మన వెంకటేశ్వర స్వామి మన సొంత ఛానలు ఇంత భక్తులకు దగ్గరే చేసి భక్తులను ఆశీర్వదించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. పెరటాసి మాసం తమిళనాడు భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోని తిరుమలేసుని శరణు వేడుతూ తమిళనాడులోని శ్రీవారి భక్తులు శనివార వ్రతాలు ఆచరిస్తుంటారు. శనివారాలతో పాటుగా ఈ మాసం మొత్తాన్ని పవిత్రమైనదిగా భావిస్తుంటారు. తెలుగువారికి భాద్రపద మాసంగా ప్రసిద్ధి చెందిన ఈ మాసం వచ్చిందంటే చాలు తిరుమల భక్తజన సంద్రమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ కొండకు చేరుతారు. అందుకే ప్రస్తుతం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రద్దీ ఈ మాసం మొత్తం కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క దసరా సెలవులు, అదే సమయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా రానున్న నేపథ్యంలో భక్తులందరికీ మూలమూర్తి దర్శనం సులభంగా కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక శనివారం ఉదయం భక్తులతో తిరుమలలోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు బయట వరకు వ్యాపించాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదం, పాలు, తేనీరు, కాఫీ అందిస్తోంది. అలాగే తిరుపతిలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని అలిపిరి సోపాన మార్గం భక్తులతో శోభిల్లింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు అలిపిరి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. తరువాత గోవిందనామ స్మరణలు చేసుకుంటూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు నడిచి వెళ్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవస్థను కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ పరిశీలించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కమిటీ శుక్రవారం టీటీడీ అధికారులతో సమావేశమైంది. తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టీటీడీ కార్యకలాపాల గురించి కమిటీకి వివరించారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాదాలు, వైద్య సేవలు, తలనీలాలు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, లడ్డు ప్రసాదాల పంపిణీ తదితర అంశాలను జేఈఓ వారికి వివరించారు. అనంతరం కమిటీ అధికారులు మాట్లాడుతూ టీటీడీ ఆలయాల నిర్వహణ చక్కగా ఉందని ప్రశంసించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచుసేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి తిరుచుసేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారు అశ్వవాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. తొలుత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. తరువాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే గంగనపల్లిలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. గరిక, పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర పూజలను నిర్వహించారు. కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లాలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథుని ఆలయాలు భక్తశోభితంగా దర్శనమిచ్చాయి. ఇందులో భాగంగా సింగనమల రామాలయంలో ఉపాలయంగా ఉన్న గణపతి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే వాసవిమాత ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపిన పిదప కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అలాగే జడ్చర్లలో కొలువైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. Nellore Jilla Chittamuru Mandalam Mallamlo Velasina Sri Valli Devasena Sameta Sri Subramanya Swami Devasthanamlo Varshika Brahmotsavala Bhaganga Swami Vari Kalyanam Netra Parvanga Jarigindi Veda Mantralu Mangala Vaidyala Naduma Swami Variki Jarigina Kalyanamlo Bhaktulu Palgoni Swami Varini Sevincharu Tirumala Sri Varini, Senivaram Budayam, Naivedya Virama Samayamlo, Palavaru Pramukhulu, Darsinchukunnaru, Kendra Samskritika Shakha Adhikarula Committee Sabhyulato Patu, National Security Guards Director General Sudip, Laktakiya Kutumba Sametanga Swamivarini Darsinchukunnaru, Alayam Vaddaku Cherukunna Viriki, Adhikarulu Swagatam Paliki, Darsana Erpatlu Chesaru, Darsananantaram Tirtha Prasadalanu Andachesaru. Ippudoka Chinna Virama. Sri Venkateswara Heritage Preservation Trust. సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087722777777 087722333333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో అమ్మవారికి స్నాపన తిరుమంచన వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి సహస్రధారల నడుమ అమ్మవారికి తిరుమంచన సేవ పాంచరాత్ర ఆకముక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ తిరుమంచన సేవలో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో కూడా సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు జరిపి సహస్రనామాలతో అర్చించారు. నేత్రపర్వంగా జరిగిన అభిషేకాన్ని భక్తులు తిలకించి తరించారు. అనంతపురం జిల్లా మల్లేశ్వరపురంలోని వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తితో పాటు శ్రీరామ భక్త హనుమాన్కు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే అనంతపురం శారదానగర్లోని శ్రీ శృంగేరి శారదా మఠంలో భాద్రపద మాస పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారికి, శ్రీ శారదా అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా భరత్ నగర్ అంజనాద్రి గుట్టపై గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వామివారిని గరికతో పాటుగా పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని గణనాథుడిని సేవించారు. అలాగే కోతిరాంపూర్లోని వినాయక స్వామి ఆలయంలో కూడా సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం వీణా వాద్య కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన అయ్యంగార్ శ్యామ్ సుందరం వీణా వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 34 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.